పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ట్రినిటీ కళాశాల ఫౌండర్ చైర్మన్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగానికి చెందిన 20 మంది వాలంటీర్లు రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించే ముఖ్య ఉద్దేశం సురక్షిత రక్తము రక్త నమూనాలు సేకరించడం కొరకు అవగాహన ఏర్పాటు చేయడమే అని అన్నారు. నేడు ప్రపంచ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 30 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, మరియు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రాణాలు రక్షించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఎవరికైతే బ్లడ్ అవసరం ఉంటుంది, ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ కావచ్చు, లేదా హార్ట్ పేషెంట్స్ కావచ్చు, లేదా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినట్టు కావచ్చు, బ్లడ్ అవసరం జరిగింది, దాన్ని అధిగమించడానికి గాను ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడం జరుగుతుంది. ఈ క్యాంప్ ద్వారా మరి విద్యార్థులు పాల్గొని ఎవరైతే రక్తదానం చేస్తామో వారికి మనసారి తెలియజేస్తుంది. ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి